గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి అక్రాస్ ది గ్లోబ్. వ్యాక్సిన్ ప్రోగ్రెస్ న్యూస్ అందరిలో ఆశలు చిగురింపజేస్తోంది. సో కోవిడ్-19 ఈ మహమ్మారికి ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్స్ సిద్ధమవుతున్నాయి. రకరకాల కంపెనీలు నిన్న ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా వ్యాక్సిన్కి సంబంధించి ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని, సో యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి, ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చారో వాళ్ళు విజయవంతంగా యాంటీబాడీస్ లక్షణాలు కనిపించాయి, స్ట్రాంగ్ యాంటీబాడీస్. సో అది అందరిలో ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ నైట్ నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అమెజాన్ లీడ్ చేసిందని చెప్పుకోవాలి లాస్ట్ నైట్, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది స్టే హోమ్ స్టాక్. సో ఇప్పుడు స్టే హోమ్ స్టాక్స్ కొన్ని మనం వర్గీకరిస్తున్నారు, కొత్త వర్గీకరణ ఇది. సో అందులో అమెజాన్ నెంబర్ 1లో ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ డెలివరీ కంపెనీ బేసికల్లీ. సో దే ఇట్స్ అన్ ఈకామర్స్ డెలివరీ కంపెనీ. సో అమెజాన్ స్టాక్ ఎప్పటికప్పుడు న్యూ హైస్కి వెళ్తుంది. అమెజాన్ ఒక్కటే కాదు, మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్, ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ, టెక్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అలాగే టెస్లా, ఇలాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ యూఎస్లో మనకు కనిపిస్తుంది. సో ఎందుకు పెరుగుతుంది మార్కెట్, ఇదేంటి కోవిడ్ ఉంటే ఎకానమీస్ అన్నీ ఇలా అవుతుంటే అని అందరూ లాజిక్లు పీకడానికి ప్రయత్నిస్తే ఏమాత్రం ఉపయోగం లేదు. డోంట్, ఈ లాజిక్స్కి అందని మార్కెట్ ఇది. సో లిక్విడిటీ, సెంట్రల్ బ్యాంక్స్ ఫిస్కల్ స్పెండింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్స్, అలాగే సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీ, ఈ రెండు హెల్ప్ చేస్తున్నాయి మార్కెట్స్లోకి డబ్బు అపరిమితంగా రావడానికి. సో అందుకనే యూఎస్ఏ నుంచి ఇండియా దాకా ఆల్ గ్లోబల్ మేజర్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ బుల్ రన్. సో మనకు ఎస్ఎక్స్ నిఫ్టీకి సంబంధించి 111111 ఈ నెంబర్ కనిపించింది మార్నింగ్, అంటే ఆల్ వన్స్. సో ఇప్పుడు 111133 దగ్గర ఉంది, 111 పాయింట్ల లాభంతో ఎస్ఎక్స్ నిఫ్టీ. సో ఇండియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మళ్ళీ ఒక బంపర్ ఓపెనింగ్కి సిద్ధమవుతున్నాయి. మెడికల్ బ్రేక్ త్రూ, దీన్ని గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఎంజాయ్ చేస్తున్నాయి. గోల్డ్ కూడా $1830కి టచ్ అయింది. సో అది కూడా ఒక పాజిటివ్ అంశం కమాడిటీస్ మార్కెట్స్లో. సో మ్యాక్రో డేటా ఆఫ్కోర్స్ మనం అనుకున్న, మనం ఇందాకే అనుకున్నట్లుగా ఏమీ హోప్ఫుల్గా లేదు, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ బుల్ రన్. చాలామంది చెప్తున్నారు, వారెన్ బఫెట్ దగ్గర నుంచి జిమ్ క్రామర్ వరకు అందరూ ఈ మార్కెట్స్ ఇలా పెరగటం కరెక్ట్ కాదు, ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అని అందరూ అంటున్నారు, కానీ మార్కెట్స్ దీన్ని ఏమీ పట్టించుకోవట్లేదు. సో రెస్పెక్ట్ ది మార్కెట్ అంతే, ఇంకా మనం చేయగలిగిందేం లేదు. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది మార్కెట్ అండ్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ది మార్కెట్ ఇన్ దిస్ ర్యాలీ. సో ఎవరైనా వెనకబడి ఉంటే విచారించడం తప్ప వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. సో ఎక్స్పైరీ సమీపిస్తుంది మన ఇండియన్ మార్కెట్స్కి, F1 ఎక్స్పైరీ కాబట్టి కొంత ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఇక్కడ నుంచి పనిచేస్తాయి. బట్ అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ గత కొంతకాలంగా వెనుకబడింది, బట్ ఫ్రైడే నుంచి పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. HDFC బ్యాంక్ ప్రధానంగా లీడ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ ర్యాలీని, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండింటి ADRs లాస్ట్ నైట్ చాలా స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అయ్యాయి. HDFC బ్యాంక్ ADR ఆల్మోస్ట్ 9% లాభంతో క్లోజ్ అయింది. సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ అందరి దృష్టిని మళ్ళీ ఆకర్షిస్తోంది. అఫ్కోర్స్ 200 మూవింగ్ యావరేజ్ 26,138 చాలా పైన ఉంది, ఇప్పుడున్న లెవెల్ 22,320 కాబట్టి ఇక్కడ నుంచి మరొక ఆల్మోస్ట్ 4,000 పాయింట్లు పెరిగితే కానీ 200 మూవింగ్ యావరేజ్ని చేరుకోలేదు. కాబట్టి ఇక్కడ నుంచి చాలా క్యాచప్ అనేది నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి చేయాల్సిన పని ఉంది. ఈలోగా రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. HDFC బ్యాంక్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. బట్ ఇవాళ HUL అంటే హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, HDFC లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇలాంటి రిజల్ట్స్ అన్నీ కూడా కీలకంగా ఉంటాయి. చాలా ఫ్రంట్ లైన్ కౌంటర్స్, ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో అందరూ చాలా కీన్గా మేనేజ్మెంట్ కామెంటరీ ఏ విధంగా ఉంటుందనేది గమనిస్తారు. ప్రధానంగా బ్యాంక్ సంబంధించి ఎందుకు కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ మళ్ళీ నెలకొంటుంది అంటే చాలా భయపడ్డారు మారటోరియంస్ ఏమైనా శృతిమించిపోతాయేమోనని. బట్ కొన్ని బ్యాంక్స్కి అలాగే నిజంగానే శృతిమించాయి, లైక్ DCB ఫర్ ఇన్స్టాన్స్. DCB బ్యాంక్ 60% మారటోరియం, అలాగే ఎస్ బ్యాంక్కి 45% మారటోరియం చూసాం, IDFC బ్యాంక్ 35%, RBL బ్యాంక్ 33%. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్ట్రాంగ్ బ్యాంక్స్ లైక్ HDFC బ్యాంక్ ఓన్లీ 9% వాళ్ళ ఓవరాల్ లోన్ బుక్లో మారటోరియంకి వెళ్ళింది, ఓన్లీ 9%. సో అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, 30%. SBI లెస్ దాన్ 15% లోన్ బుక్కే
వాళ్ళకి మారటోరియం వెళ్ళింది అంత పెద్ద బ్యాంక్ కి సో దట్స్ వన్ సిగ్నిఫికెంట్ న్యూస్ దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ది బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్లీ సో అలాగే క్యాపిటల్ అనేది ఒక సమస్య అవుతుందేమో అనుకున్నారు అందరూ కూడా ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి అందరూ చెప్పారు బ్యాంక్స్ చాలా క్యాపిటల్ ని వాళ్ళు సమకూర్చుకోవాలి ఈ సమయంలో లేకపోతే రేపు మారటోరియంస్ కారణంగా ఈ ఎన్పిఎస్ పెరిగిపోతే వీళ్ళ క్యాపిటల్ బేస్ సరిపోదు క్యాపిటల్ అడిక్వసీ సరిపోదు అని అందరూ ఈవెన్ రఘురామ్ రాజన్ దగ్గర నుంచి అందరూ వార్న్ చేశారు కానీ అన్ని పెద్ద బ్యాంకులు కూడా సక్సెస్ఫుల్గా క్యాపిటల్ రైజ్ చేశాయి మనకు ఇతర కంపెనీలతో పాటు బ్యాంక్స్ కూడా లైక్ ఆర్ఐఎల్ ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే ఈ మధ్య వచ్చిన రైట్స్ ఇష్యూ 1250 రూపీస్లో వాళ్ళు రైట్స్ ఆఫర్ చేస్తే మార్కెట్ ప్రైస్ ఈజ్ 1922 అలాగే అరవింద్ 100 రూపీస్లో రైట్స్ ఇష్యూ రావడం చూసాం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 110 శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 570 పీవీఆర్ ఇవి ఇంకా రైట్స్ ఇష్యూస్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా సబ్స్టాన్షియల్ డిస్కౌంట్కి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి రైట్స్ ఆఫర్ చేయటం అండ్ ఎంఎన్ఎం ఫైనాన్స్ నిన్నే మనం చూసాం వీ షుడ్ థ్యాంక్ బాలాగారు ఫర్ దట్ 229 రూపీస్లో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఉంటే 50 రూపీస్కి రైట్స్ ఇష్యూ 1:1 నిష్పత్తిలో ఇస్తున్నారు ఇట్స్ లైక్ నిన్న బాలాగారు అన్నట్లుగా ఇట్స్ మినీ బోనస్ ఆయన ఈ స్టాక్ని రికమెండ్ చేసినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 180 రూపీస్ ఇప్పుడు 230 రూపీస్ సో 30% స్ట్రైట్ అవే ప్రాఫిట్ ఫ్రమ్ బాలాగారి రికమెండేషన్ డే సో అటువంటి ఒక ఫండ్ రైజింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేస్తే ఈ కంపెనీలు తమ క్యాపిటల్ బేస్ని తమ బ్యాలెన్స్ షీట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అందుకనే బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టాక్స్ పట్ల మళ్ళీ మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ రావడం చూస్తున్నాం ఇవన్నీ మనం గమనించాలి గమనిస్తూ మన పోర్ట్ఫోలియోస్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని చెప్తుంటాం ప్రతిరోజు మాట్లాడుకునేదే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఒకసారి అందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే ఈ మార్కెట్లో నేను పార్టిసిపేట్ చేయను అనడం కరెక్ట్ కాదు సో చేయండి మంచి స్టాక్స్ కొనండి డోంట్ బై పెన్నీ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అటువంటివి విడిచిపెట్టి లార్జ్ క్యాప్స్లో ఎంత డబ్బు వస్తుందో మనం చూస్తున్నాం చాలా స్టాక్స్ 30, 40, 50, 60% పెరిగాయి జస్ట్ వితిన్ మనం గమనించాలి అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత గారు సో చాలా పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్స్ మనకు అక్రాస్ ఏషియా కనిపిస్తున్నాయి ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ని బట్టి చూస్తే ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది మనకు కనిపిస్తుంది నిన్నటి స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కూడా సో ఇంకా ఎంతవరకు ఈ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తాయా లేదా ఇదే ట్రెండ్ కొనసాగుతూ న్యూ హైస్ వైపు మార్కెట్స్ వెళ్తూ ఉంటాయా మార్కెట్స్ వొలటైల్గా ఉంటాయి కానీ బట్ డెఫినెట్లీ 11,200 ఒకసారి టెస్ట్ చేసేది రూల్ అవుట్ చేయాలి ఎందుకంటే రిపీటెడ్గా నేను చెప్తున్నా గత 2 వారాల నుంచి చాలా మంది స్కెప్టికల్గా ఉన్నా కూడా ఆప్షన్ యాక్టివిటీస్ వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్ మార్కెట్ డైరెక్షన్కి 11,000 కాల్స్ కంటిన్యూస్గా బుక్ అవుతానే ఉన్నాయి కానీ తగ్గట్లేదు అందులో ఓపెన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కసారి నేను సెటిల్మెంట్ 11,000 చూపిస్తారు అని 11,000 క్రాస్ కూడా అయింది ఇప్పుడు 11,000 క్రాస్ అయిన తర్వాత ఇమీడియట్ టార్గెట్ మాత్రం 11,200 సర్ప్రైజింగ్లీ నిన్న ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే 11,300లో కూడా కాల్స్ బాగా బుక్ అవుతున్నాయి కాబట్టి 11,200 ఒకసారి క్రాస్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మార్కెట్స్ మాత్రం స్టిల్ బై ఆన్ డిప్స్ అని అంటాను అయితే ఓవరాల్గా మనం వరల్డ్ వైడ్ చూస్తే కనుక నిన్న బౌ పెద్దగా పెరగలేదు మోడెస్ట్ గా జస్ట్ ఒక 7-8 పాయింట్స్ ఇన్ఫాక్ట్ వీక్ క్లోజ్ అయింది బట్ నాస్డాక్ మాత్రం ట్రెమెండస్ గా పెరిగింది దాదాపు 2.5% పెరిగింది అమెజాన్ ఇట్లా మిగతా ఫ్యాంగ్ స్టాక్స్ మూలం అయితే క్లియర్లీ ఇండికేషన్ ఏంటంటే ఏదైతే సెక్టర్ రొటేషన్ మన దేశంలో మనం గ్లోబల్లీ కూడా ఈ సెక్టర్ రొటేషన్ నడుస్తాం ఫ్యాన్సీ ఇస్ నౌ ఫర్ బయోటెక్నాలజీ ఫార్మా స్టాక్స్ అండ్ టెక్నాలజీ స్టాక్స్ ఇన్ యూఎస్ కూడా అదేవిధంగా మన దగ్గర కూడా ఇటు ఫార్మా టెక్నాలజీ తెరమేసుకు వచ్చింది నిన్న కూడా అలాంగ్ విత్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ చేసినాయి మనం చూసాం విప్రో కానీ ఇన్ఫీ కానీ టెక్ మైండ్ కానీ ఇచ్చేది ప్రతిదీ 4% పైన పెరగటం సారీ 4% పైన పెరగటం కూడా మనం చూసాం క్లియర్లీ దీంతో ఏంటంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ సెక్టార్ వైజ్ మార్చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు అది ఇంట్రెస్టింగ్ డేటా ఇవాళ వచ్చింది కూడా పేపర్స్ బ్యాంక్స్ లో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ లో దాదాపు 70,000 కోట్లు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే విత్డ్రా చేసేసారంట మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇద్దరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి కానీ మిగతా ఫైనాన్షియల్ స్టాక్స్ నుంచి ఆ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టారు ఇయర్ ఆన్ ఇయర్ లో 70,000 కోట్లు తీసేశారు అనుకుంటే ఎస్పెషల్లీ లాస్ట్ 3 నెలల్లో ఎవ్రీథింగ్ హెస్ గాన్ ఇన్ టు ఫార్మా అండ్ టెక్నాలజీ అదే ఎందుకంటే ఇక్కడ అండర్ ఓనర్షిప్ ఉండింది అక్కడ ఓవర్ ఓనర్షిప్ ఉంది ఫైనాన్షియల్
ఓవర్ ఓనర్షిప్ ప్లస్ ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి అమ్మేశారు. ఇక్కడికి వచ్చేసి ఇటు టెక్నాలజీ ఫార్మాలో కూడా కొన్నారు కాబట్టి ఇవన్నీ కూడా రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా కూడా పర్ఫామ్ చేస్తూ మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ కూడా ట్రేడర్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అయితే ఒక నెగిటివ్ న్యూస్ కూడా నిన్న వచ్చింది, మార్కెట్ అది డిస్కౌంట్ చేయలేదు బట్ మేబీ పోస్ట్ పోన్మెంట్ ఉంది కాబట్టి ఊరుకున్నారు. అదేంటంటే మనకి ఇటు మార్జిన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మార్చేసింది సేబీ. యాక్చువల్ గా అనమాట పీక్ మార్జిన్ ఏదైతే ఉందో ఆగస్టు నుంచి అనమాట అప్ ఫ్రంట్ పెట్టాలి అని అన్నారు. దాంతో ఇంట్రాడే ట్రేడింగ్ బాగా దెబ్బతింది, దాన్ని ఇప్పుడు డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు కాబట్టి మార్కెట్ కొంచెం ఓవర్ చేంజింది. కానీ బట్ డెఫినెట్లీ ఈ తోట అలా మార్జిన్ సిస్టమ్ చూస్తే మనక చాలా వరకు దాదాపు 30-40% ఇంట్రాడే ట్రేడింగ్ తగ్గిపోయే పాసిబిలిటీ కూడా ఉంది. ఐ థింక్ సేబీ షుడ్ హ్యావ్ ఏ రీలుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అని చెప్పేసి అంటారు. అదర్వైజ్ చూస్తే ఇవే లార్జ్ ఇన్వెస్టర్స్ మన దగ్గర ఎవరైతే ఉన్నారో దమానీ గానీ ఆర్కే దమానీ గానీ ఇటు రాకేష్ జింజమోలా గానీ వీళ్ళందరూ కూడా కొత్తగా ఏ స్టాక్స్ కొంటున్నారో ఇవన్నీ ట్రాక్ చేస్తే రాధాకిషన్ దమానీ గారు మంగళం ఆర్గానిక్స్ కొన్నారని చెప్పేసి వచ్చింది. అదేవిధంగా ఆస్ట్రా మైక్రోవేవ్ మన లోకల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీ కూడా కొన్నారని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చింది. సిమిలర్లీ ఇమీడియట్ గా ఇటు రాకేష్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ హోటల్స్ లో దాదాపు 1% పైన స్టేక్ తీసుకున్నారని. ఈ లార్జ్ ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ కొంటున్నారో దాన్ని కూడా ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే, ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూతో కొంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూస్ ట్రాక్ చేసి ఆ స్టాక్స్ లో కూడా ఇన్వెస్టెడ్ గా ఉంటాం, కాస్త బెటర్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం అసలు ఇంకా సేఫ్ జోన్ లోనే ఉన్నాయి. అన్లెస్ తిరిగి డౌన్ సైడ్ 11,000 బ్రీచ్ అయ్యి 10,800 కూడా టెస్ట్ చేసే వీక్నెస్ వస్తే తప్పితే కనుక మార్కెట్స్ మాత్రం విల్ బి రేంజ్ బౌండ్ బిట్వీన్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ 10,800 to 11,300 అనుకుంటున్నాను. ఈ సెటిల్మెంట్ రీచ్ అండ్ క్లోజ్ క్లోజర్ టు 11,200 అని చెప్పేసి అన్నాను. ఓకే అండి. సో చాలామంది కుర్రవాళ్ళు మార్కెట్స్లో ప్రవేశించేందుకు ఈ సమయంలో మనకు ఉత్సాహం చూపిస్తున్నారు, చాలా ఎక్సైట్మెంట్ వీళ్ళలో కనిపిస్తుంది. మన వెబినార్ సమయంలో కూడా ఒక 17 ఇయర్స్ బాయ్ ఐ థింక్ రఘురామ్ ఈజ్ హిజ్ నేమ్, అతను నేను ఐ వాంట్ టు ఓపెన్ ఏ డీమ్యాట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పడం మనం గమనించాం. అలాగే ఇప్పుడు సాత్విక్ నంద్యాల అనే అబ్బాయి ఈజ్ ఎ స్టూడెంట్, సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను 200-300 రూపీస్ ఏ మంత్ అంటున్నాడు. అంటే వాళ్ళ పాకెట్ మనీని ఈక్విటీస్లో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ కెరీర్స్లో ప్రవేశించే సమయానికి అప్పటికే కొంత అమౌంట్ని వాళ్ళు జమ చేసుకోవాలనే ఉద్దేశంలో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ హెల్దీ ట్రెండ్, వెరీ గుడ్ ట్రెండ్. వీళ్ళందరికీ స్టాక్ మార్కెట్స్ బార్ల తలుపులు తెచ్చి ఆహ్వానం పలుకుతున్నాయి. అండ్ ఎవరైనా టైం చేయలేము, హైలో ఎంటర్ అవుతున్నావు లోలో ఎంటర్ అవుతున్నావు ఏమేమి పట్టించుకోవద్దు. డూ యువర్ ఎస్ఐపీస్ ఎట్ హయ్యర్ లెవెల్స్ అండ్ ఎట్ లోవర్ లెవెల్స్ ఆల్సో, ఏమీ తప్పు లేదు అందులో, అదే కరెక్ట్ విధానం కూడా. సో వీ ఎంకరేజ్ ఆల్ ది స్టూడెంట్స్, ఆల్ ది యంగ్స్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ రీప్ హ్యూజ్ వెల్త్. బై ది టైమ్ యూ రిటైర్ యూ విల్ హ్యావ్ 10 crores, 20 crores ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో దట్స్ ది కైండ్ ఆఫ్ పవర్ కాంపౌండింగ్ విల్ గివ్ యూ. సో అందుకని ఈ స్టోరీలో పార్టిసిపేట్ చేయండి. అందరికీ 200-300 రూపీస్ అని రాసావు సాత్విక్, కానీ చిన్న మొత్తం 500 రూపాయలు కనీసం అనుకుంటాను నేను. మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 500 రూపీస్ పర్ మంత్. సో మీరు పర్ మంత్ ఇంకొంచెం పాకెట్ మనీని మీ నాన్నగారి దగ్గర నుంచో అమ్మగారి దగ్గర నుంచి తీసుకొని 500 రూపాయలతో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించండి. వీ విష్ ఆల్ ది బెస్ట్. చాలా ఫండ్స్ నేమ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. చిన్న విరామం తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశంక్ గారు. సో ఏంటి, ఎటువంటి నిన్నటి ట్రేడింగ్లో ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనించారు? ఐ థింక్ ఐఎమ్ యాక్చువల్లీ బ్యాఫుల్డ్ అండి, ఎందుకంటే మార్కెట్ రిఫ్యూజెస్ టు కరెక్ట్ మూవ్స్ అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా బ్యాంకింగ్ లో కూడా రెన్యూడ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఎన్బిఎఫ్సిస్ హావ్ డన్ వెల్ లైక్ చోళమండలం, ఎంఎన్ఎం ఫైనాన్స్ మీరు చెప్పినట్టు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అగ్రి స్టాక్స్ హావ్ బీన్ జస్ట్ సోరింగ్ అండి, లైక్ ధనుక, ర్యాలీస్ ఇండియా, ఇన్సెక్టిసైడ్స్ ఇండియా, ఇవన్నీ కూడా అసలు ఆల్మోస్ట్ యూనో లోస్ నుంచి లాస్ట్ 1 మంత్ లోనే, నాట్ ఈవెన్ ఫ్రమ్ మార్చ్, యూనో 20-30% పెరిగినాయి. సో అగ్రి ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ స్ట్రాంగ్ థీమ్, ఎందుకంటే
ఒక్క అన్నిటికంటే చిన్న ఉదాహరణ మన తెలంగాణ విషయం చేసుకుంటే అబౌట్ 3 to 5 years బ్యాక్ తెలంగాణ ఎట్లా ఉండింది టుడే తెలంగాణ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అగ్రేరియన్ సొసైటీ అండ్ వీ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అబౌట్ దాట్ సో అలా మనకి మైగ్రెంట్ లేబర్ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఏరియా అండ్ మాన్సూన్ బాగుంది సో అగ్రికల్చర్ ఈస్ గోయింగ్ టు వెరీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దిస్ ఇయర్ అలోన్ So agri ఒకటి of course మనకి almost 5 to 6 companies have already said that their vaccine is almost past the second trial and efficacy and even safety measures are working అని కాబట్టి most of them except Russian and Oxford ఇది British తప్పించి all the 4 or 5 are American companies so అదొక positive news we are getting from pharmaceuticals which is also a vertical of healthcare సో ఇలా మనకి నెక్స్ట్ ఫాలో ఆన్ అనేది ఈ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ కానివ్వండి అలాగే ఆటో కంపెనీస్ కానివ్వండి స్లోలీ కొద్దిగా మనకి ఈ మాన్సూన్ సీజన్ అయిన తర్వాత అగైన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది కూడా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఐ థింక్ కన్సిడరేట్ ఆన్ ది 3 to 5 సెక్టర్స్ అండి అఫ్ కోర్స్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాం దట్స్ ఆల్సో ఎ వెరీ లాంగ్ టర్మ్ ట్రెండ్ సో ఇలా మనకి సెలెక్టివ్ పాకెట్స్ లో మనం కొనుగోలు చేస్తే బాగానే ఉంటుంది బట్ ఇక్కడ అందరూ చెప్తున్నట్టుగానే అప్రమత్తంగా ఉండాలి మార్కెట్ కెన్ డెఫినెట్లీ టేక్ విత్సా కరెక్షన్స్ అది ఎప్పుడు జరుగుతాయనే తెలియదు మధ్య మధ్యలో వస్తున్నాయి మళ్ళీ షార్ట్ లో 1 or 2 days లో మళ్ళీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది వచ్చేస్తాం సో ఆ కారణం వలన ఐ థింక్ వన్ షుడ్ బి ఎ బిట్ పేషెంట్ అండ్ బిట్ కాషియస్ అండి అదర్వైజ్ ఒకవేళ మనం ఆగలేము అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇవన్నీ మనకు ఉంటే మాత్రం సైకలాజికలీ చిన్న చిన్నగా అబౌట్ 4-5 ప్రైస్ పాయింట్స్ లో కూడా కొనొచ్చు ఒక స్టాక్ కాబట్టి ఇంకోటి దొరుకుతుంది కాబట్టి ఎగపడి ప్రైస్ చేసి చేయకుండా జాగ్రత్తగా కొనుగోళ్లు చేస్తే మాత్రం డెఫినెట్లీ లాభసాటిగానే ఉంటుంది రైట్ సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్స్ ట్రేడింగ్ రికమెండేషన్స్ ఇవాళ ఇవ్వబోతున్నారు అండ్ చాలా మిడ్ క్యాప్స్ లో మనకు యాక్షన్ కనిపిస్తోంది ఒక్కొక్క తర్వాత ఒక సెక్టర్ తర్వాత మరొక సెక్టర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫర్ ఇన్స్టాన్స్ తీసుకుంటే మొన్నటిదాకా అసలు చాలా అండర్ పర్ఫామ్ చేస్తాయి జనరల్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఇవన్నీ నిన్న 9% 10% పెరగడం చూసాం సో ఒకదాని తర్వాత ఒకటి రొటేషన్ కొనసాగుతుంది సో నెక్స్ట్ బెస్ట్ రొటేషన్ ఎక్కడ గమనిస్తున్నారు రొటేషనల్ మూవ్స్ గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఐ థింక్ మనం ఎప్పుడు చెప్తుంటాం న్యూ హైస్ ఏవైతే హిట్ అవుతున్నాయో ఆ సెక్టర్ అండ్ ఆ స్టాక్స్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా సో మీరు అన్నట్టు నిన్న ఇన్సూరెన్స్ లోకి దిస్ లాట్ ఆఫ్ మనీ విచ్ బోర్డింగ్ సో దాంతో ఒక్కొక్క రోజు ఒక్క సెక్టర్ లో పెరగడం చూస్తున్నాం మనం సో ఫస్ట్ ఇండస్ట్రీస్ వైజ్ మనం చూస్తే కనుక సెక్టోరల్ ఇండస్ట్రీస్ లో ఆల్ టైమ్ హై హిట్ అయిన ఫస్ట్ ఇండస్ట్రీస్ ఐటీ సెక్టర్ అండి ఇంకా ముందు 16,888 హై ఉంటుంది కాస్త ఇప్పుడు 17,300 దాకా రావడం చూసాం సో ఇన్ టాండమ్ విత్ నాస్డాక్ నాస్డాక్ ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై హిట్ సిమిలర్లీ ఇండియాలో కూడా అదే జరుగుతుంది సో మనీ వరల్డ్ వైడ్ ఐ థింక్ ఒకటేసారి ఒకటే సెక్టర్స్ లో మూవ్ అవుతున్నట్టు ఇది మనం గమనించవచ్చు సో డెఫినెట్లీ ఐ థింక్ వి షుడ్ బి నెక్స్ట్ నియర్ బై ఆల్ టైమ్ హై లో ఉన్న ఇండస్ట్రీస్ ఏది ఏంటంటే ఎఫ్ఎంసీజ్ సో నేను మనం బ్రిటానియా చూసాం ఆల్ టైమ్ హై హిట్ అవుట్ చూసాం మేబీ లీవర్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఇంకో 10% కూడా ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ క్లియర్లీ మనకి బ్యాంకింగ్ లో వెయిటేజ్ తగ్గుతూ వస్తుందండి సో మనీ ఇస్ డెఫినెట్లీ ఫోరింగ్ అవుట్ ఆఫ్ బ్యాంకింగ్ టు అదర్ సెక్టర్స్ అని మనకి క్లియర్ గా తెలుస్తుంది అండ్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది ఇప్పుడు సపోర్ట్ గా మనకి చూస్ చేసుకోవచ్చు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే మనం అనుకున్నాం ఆల్ దీస్ డేస్ సో 10,894 ఇప్పుడు ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో విచ్ ఇస్ ఆల్మోస్ట్ 130 points అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే కనుక 10,596 మనకి 20-day మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది విచ్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 10,541 ఏమో 200-day మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది సో దీన్ని బట్టి చూస్తే కనుక షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బుల్లిష్ గా ఉన్నట్టు నిఫ్టీలో మనకి తెలుస్తుంది సో లాస్ట్ వీక్ లాగా మనకి వన్ ఆపర్చునిటీ అబౌట్ 150-200 points లాస్ట్ వీక్ లో రోజు పర్సన్ చూసినా ఇమీడియట్లీ రికవర్ అయ్యింది అలాంటి ఆపర్చునిటీ వస్తే ఇట్స్ ఎ గుడ్ బై అన్న ఉద్దేశం అండ్ రానున్న రోజుల్లో 11,197 ఒక మైనర్ హర్డల్ ఉంది అది దాటిందంటే యాజ్ హై యాజ్ 11,650 దాకా నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది బట్ అగైన్ మనకి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ అది కూడా ప్లే చేస్తుంది నా ఉద్దేశంలో 11,000 కాల్స్ అనేది రైటింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మేబీ 10,900 and 11,000 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ క్యాచ్ అప్ ఇంకా అవ్వట్లేదండి నిఫ్టీతో కంపేర్ చేస్తే సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 23,080 దాని అబౌవ్ క్లోజ్ అవుతే కనుక 24,445 మనకి 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది
బ్యాంక్ నిఫ్టీ లో స్టిల్ మనకి 1500 పాయింట్స్ పొటెన్షియల్ అప్ సైడ్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడు క్యాచ్ అప్ అవుతుంది, వీ షుడ్ వెయిట్ పేషెంట్లీ. ఇన్ కేస్ ఎవరన్నా లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలంటే కనుక 23,000 కాల్ ఆప్షన్ నెక్స్ట్ వీక్ అంటే మంత్లీ ఎక్స్పైరీకి తీసుకోవచ్చు. రైట్, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మరొక స్టూడెంట్ కూడా పంపించారు, అమర్నాథ్, మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రైట్ బ్రోకర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తా అంటున్నారు, సో యూ డోంట్ నీడ్ ఏ బ్రోకర్, యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ది మ్యూచువల్ ఫండ్స్ త్రూ దేర్. సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు అనుకోండి, కేవైసీ కంప్లీట్ చేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ .com SBIMF.com అని ఉంటుంది, అందులో మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ డిమాట్ అకౌంట్ అండ్ ఒక బ్రోకింగ్ అకౌంట్ ఇది ఓపెన్ చేసి దాని ద్వారా చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఇలాంటి కంపెనీస్ చాలా ఈజీగా మీకు వన్ డేలో అకౌంట్ ఓపెన్ చేసి పెడతాయి. సో ఆ అకౌంట్స్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ అండి అమర్నాథ్. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. చిన్న చిన్న మొత్తాలతో స్టార్ట్ చేయండి, దాన్ని పెద్ద మొత్తాలకి పెంచుకునే ప్రయత్నం చేయండి వన్స్ యూ గెట్ ఇన్ టు యువర్ కెరియర్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, హలో. హలో, యా, మీ పేరు? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, మా దగ్గర బజాజ్ ఎలక్ట్రికల్ 500 రూపీస్ రేట్లో ఉన్నాయండి. అలాగే భారతి ఇన్ఫ్రాటెల్ 450 అనుకుంటున్నా. ఓకే. అలాగే జీబీ పెట్రోలియం 80 రూపీస్లో ఉన్నాయి. అది యావరేజ్ చేయొచ్చా అండి? బజాజ్ ఎలక్ట్రిక్, భారతి ఇన్ఫ్రాటెల్, జీపీ పెట్రోలియం, అదే గల్ఫ్ పెట్రోల్, బీపీ గల్ఫ్ పెట్రోలియం. ఓకే, సో ఈ మూడు యావరేజ్ చేయొచ్చా కుటుంబరావు గారు? అవరేజింగ్ అయితే అప్పుడే చేయొద్దు అని చెప్పేసి అని అంటానండి. ఎందుకంటే కాస్త ఆయన ఆవిడ కొన్న స్టాక్స్ కొంచెం వీకర్ వికెట్ పైన ఉన్నాయన్నమాట, అంత స్ట్రెంత్ ఉన్నాయని చెప్పలేం. బట్ ఎన్వైరన్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ కెన్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్ అనమాట. ఈ గల్ఫ్ పెట్రోలియం ఏదైతే ఉందో ఇది కాదు, ఈ ఫేసింగ్ సమ్ మైల్డ్ ప్రాబ్లమ్స్, సో ఇది రిజాల్వ్ అయ్యే వరకు స్టాక్ మాత్రం ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి ఉండొచ్చు అండి. డెఫినెట్లీ జస్ట్ నాట్ యావరేజ్ ఇమీడియట్లీ. ఓకే, అలాగే ఎస్బీఐ కార్డ్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్రన్. ఆయన దగ్గర 38 షేర్లు ఉన్నాయి 750 రూపాయల్లో. షార్ట్ టర్మ్ కోసం దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు, స్టాప్ లాస్ ఎక్కడైనా పెట్టుకోవాలా, టార్గెట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజేంద్ర గారు? చూసామండి, లిస్టింగ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 750-760 నుంచి 500 దాకా లోర్ అవుతుంది చూసాం. నౌ ఐ థింక్ లిస్టింగ్ ప్రైస్ దగ్గరలోకి రావడం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఎవరైతే మిస్ అవుట్ అయ్యారో ఇనిషియలీ అక్కడ వాళ్ళు సెల్ చేసే ప్రయత్నం చేస్తారో. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 765 దాకా వెళ్ళి బిలో లిస్టింగ్ ప్రైస్ 740 దాకా రావడం చూసాం. సో ఇన్ కేసు మీరు ట్రేడ్ చేయాలి అంటే షుడ్ వెయిట్ ఫర్ అప్ మూవ్ అండి. ఇంకా లేదు స్టాప్ లాస్ పెట్టుకుందామంటే కనుక క్లోజింగ్ బిలో 698 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 780 నుంచి 800 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, అప్పుడు అన్సర్టెంటీ జోన్ తెలుస్తుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, విశ్వనాథ్ రెడ్డి అడుగుతున్నారు, ఐఓఎల్ కెమికల్స్ కొందాం అనుకుంటున్నారట, కొనుక్కోవచ్చా బాలగారు? ఇది రైట్ టైమేనా? అది కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ లో ఉండేదండి. మనం గతంలో కూడా చెప్పాం ఐఓఎల్ కెమికల్స్ బాగా షార్ప్ గా రియాక్ట్ అయిన స్టాక్, సో స్టాగర్డ్ గా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్య అది అప్ డౌన్వర్డ్ మార్కెట్స్ చాలా హై వాలటైల్ జోన్ లో ఉంది. స్టాక్ పరంగా ఇట్స్ డీసెంట్ స్టాక్, ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్స్ ఫర్ ఏపీఐస్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇబుప్రోఫెన్ ఇటువంటి పెయిన్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో. కాబట్టి నిన్న కూడా వస్తుంది కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ ఆర్ బై ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ విత్ ఎ 5-10% కరెక్షన్. రైట్, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, హలో. హలో, మీ పేరండి? నా పేరు కుమార్ అండి. అడగండి కుమార్. జీ ఎంటర్టైన్మెంట్ 165 లో తీసుకున్నాం సార్, ఓ 2000 స్టాక్ సార్. అది హోల్డ్ చేయమంటారండి? జీ ఎంటర్టైన్మెంట్ హోల్డ్ చేయొచ్చా రాజేంద్ర గారు? ఆర్ కుటుంబరావు గారు కొంచెం వీక్ ఉందండి జీ అనమాట, అందుకనే 160-154 లెవెల్స్ కూడా రావటం చూసాం. అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఓటీటీలో వచ్చే రెవెన్యూస్ ఇవన్నీ కూడా చూసి మేజర్ ఇన్వెస్టర్స్ అందరు పెడుతున్నారు. రిలయన్స్ లాంటివి కూడా నెట్వర్క్ గ్రూప్ అని కన్సల్టేట్ చేసింది. ఈస్ ఎ ప్రాబబుల్ టేక్ ఓవర్ క్యాండిడేట్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ నో మోర్ ఏ సుభాష్ చంద్ర కంపెనీ, ఇట్ ఈస్ ఓన్డ్ బై ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అనమాట. అండ్ వాయిడీస్ ని ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉందన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, బట్ డెఫినెట్లీ హోల్డ్ అంటాను. జీ కెన్ ఈజీలీ టచ్ 1 year యూ తోటి ఉంటే కనుక 250 రూపీస్ ఈజీగా టచ్ అవుతుంది.
రైట్ శివరాం ప్రకాష్ ఎస్ఐపి చేస్తారట మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ ఫండ్లో నాస్డాక్ 100 అనుకుంటాను ఇది సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపి చేయండి మంచి లాభాలు సంపాదించగలుగుతారు టెక్ ఈజ్ ది నేమ్ అండి ఇంకా టెక్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్ ప్రస్తుతానికి టెక్ స్టాక్స్లో వస్తున్న లాభాలు ఇంకెందులోనూ రావడం లేదు ఎస్పెషల్లీ యుఎస్లో నాస్డాక్లో నాస్డాక్ ఏ విధంగా మనకు కొత్త రికార్డ్స్ ఎప్పటికప్పుడు సృష్టిస్తుందో మన అందరికీ తెలిసిందే సో 100% మీరు మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో మధ్యాహ్నం 2:30కి వాళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సో ఏఐ అండ్ ఎంఎల్ ఇది అందరికీ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇప్పుడు సో దానికి సంబంధించి ఐసీఐ టెక్ సిరీస్ కార్యక్రమం ఇవాళ నిర్వహించబోతున్నాం మధ్యాహ్నం 2:30కి ఆ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5